వేములవాడ పట్టణంలో యాచకులకు నిరాశ్రయులకు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేములవాడ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామచంద్రం గౌడ్ మాట్లాడుతూ యువ ఫౌండేషన్ వారు ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు. యువతకు యువ ఫౌండేషన్ వారు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గుడిసెల రాజశేఖర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి యాచకులకు దుప్పట్ల పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో యువ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బొంగాని శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ గడ్డం ప్రశాంత్, కోశాఖాధికారి తడుక గణేష్, సభ్యులు నవీన్, వివేక్, పరశురాము, రాజు, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలికాలం కాబట్టి దేవాలయం పరిసర ప్రాంతాల్లో అదేవిధంగా వెంబవాడ పట్టణంలో అభాగ్యులు ఎవరైతే చలికి ఇబ్బంది పడుతున్నారో వారి గురించి ఒక ఆలోచన చేసి వారికి దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి మీ ఏరియాలలో కూడా ఎవరైనా అభాగ్యులు ఉంటే వారికి మీ వంతుగా ఏదైనా మీ ఇంట్లో వాడని చిద్దర్లైనా కొత్త చిద్దర్లైనా ఇచ్చి మీరు మానవత్వం చాటుకోవాలి. ఎందుకంటే చలి తీవ్రత రానున్న రోజుల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృద్ధులు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి మానవత్వ దృక్పథంతో దుప్పట్లు మీకు తోచిన సహాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.